ఈరోజు దేవుని వాగ్దానం 105వ కీర్తన 41వ వచనం. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారులలో అవి ఏరులై పారెను. నా ప్రియ సహోదరులారా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చేలా చేసిన దేవుడు, ఎడారిలో సహితం అవి ఏరులై పారేలా దేవుడు చేశాడు. కాబట్టి నీ జీవితంలో కూడా ఎడారిలో ఉన్నటువంటి సమస్యలు, ఎడారి లాంటి సమస్యలు నీ జీవితంలో ఉన్నట్లయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీటిని దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. బండ నుండి నీటిని అనుగ్రహించిన దేవుడు, వారి దాహమును తీర్చిన దేవుడు, ఎడారిలో సహితం త్రోవను కలుగజేసిన దేవుడు, మీ జీవితంలో ఎటు తోచని పరిస్థితిలో ఎడారి లాంటి సమస్యల్లో మీరున్నట్లయితే ఇదే దినం దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీ జీవితంలో బండను చీల్చగా నీళ్లు ఊబికి వచ్చినట్టుగానే మీ జీవితంలో గొప్ప మేళ్ళ చేత దేవుడు నింపి ఆశీర్వదించి ఆ వాక్యపు వెలుగులో దేవుడు మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నాడు. ఎడారిలో సహితం త్రోవను కలిగజేసే శక్తి గల దేవుడు, ఎడారిలో సహితం నీటినిచ్చి అద్భుతాన్ని జరిగించిన శక్తి గల దేవుడు మీ జీవితంలో అద్భుతము చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీరు చేసే వాగ్దానం గొప్పది, మీరు ఇచ్చే వాగ్దానం గొప్పది ప్రభువ. బండను చీల్చినప్పుడు నీళ్లు ఉబ్బికి వచ్చేలా చేసిన శక్తి గల దేవుడవు, ఎడారిలో ఏరులై పారేలా చేసిన దేవుడవు. ఇదే దినం ప్రతి ఒక్కరి జీవితంలో దేవ భయంకరమైన ఎడారి లాంటి సమస్యలు ఉన్నట్లయితే ఇదే దినం వారి సమస్యల నుండి విడిపించండి. పరిశుద్ధాత్మదేవ, బండ లాంటి హృదయాన్ని బద్దలుగా చేయండి. ఇదే దినం వారి హృదయాన్ని తెరవండి ప్రభువ. నీకు వందనాలు. నీ వాక్యాన్ని వినే హృదయముగా, నీ వాక్యము వారి నోట నుండి, వారి హృదయం నుండి ఉబికి పారేలా ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యాన్ని ఆ వాక్యము వారి హృదయంలో నుండి జరిగించునుగాక. ఎడారి లాంటి వారి సమస్యలన్నీ తొలగిపోయి వారి జీవితంలో ఏరులై పారే గొప్ప వాక్యాభిషేకము చేత నింపి వారి హృదయాన్ని పరిపూర్ణంగా నీకు అప్పగించుకున్నటకు, నీ వాక్యానికి అప్పగించుకున్నటకు మీరే సహాయము చేసి ఆశీర్వాదపు వర్షమును కుమరించి మీరు అద్భుతము చేయమని నా శరీరం యేసు పరిశుద్ధ నామను బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.